ట్విస్ట్ కొంచెం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ చాలా బోర్ కొట్టింది సార్. అంటే కొంచెం ల్యాగ్ ఎక్కువైంది అనిపించింది. అంటే యాక్టింగ్ స్కోప్ ఇచ్చారు కానీ చాలా డ్రాగ్ చేయడం జరిగింది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ కూడా కొంచెం ఎక్స్పెక్టెడ్ క్లైమాక్సే ఉంది. సో అట్లా ఆనంద్ గారు యాక్టింగ్ బాగానే ఉంది. ఆయన ఇంప్రూవ్ అయ్యారు చాలా వరకు. ఆయన హీరోయిన్స్ కూడా బాగా చేశారు. ఆ తర్వాత సునీల్ గారు కూడా చాలా వరకు బాగా చేయడం జరిగింది. అంటే ఆయన సీనియర్ యాక్టర్ మనం చెప్పలేం కానీ. సో ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కదా, అది ఆ ఇంపాక్ట్ ఉండిపోద్ది మన మీద, పర్లేదులే అన్న ఫీల్ వచ్చేస్తుంది. బ్రో ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. ఆనంద్ ఎవరో కొండా గారు కథకు తగ్గట్టు ఒదిగిపోయారండి, ఒదిగిపోయారు, దూరిపోయారు కథలోకి. ఫ్యాంటాస్టిక్. మీరు చూస్తున్నంతసేపు ఆనంద్ దేవరకొండ, విజయ దేవరకొండ అలాంటివి ఏమి ఉండదు. మీరు చూస్తున్నంతసేపు సినిమాని ఎంజాయ్ చేస్తారు, కథలోకి వెళ్ళిపోతారు, కథలోకి వెళ్ళిపోతారు. కథలో వాళ్ళు నవ్వారే నవ్వుతారు, ఏడ్చారో ఏడుస్తారు. నాకు ఏడుపు వచ్చింది కానీ ఏడకూడదు, ఎందుకంటే సినిమా హిట్ అయింది. ఈ సందర్భంలో హ్యాపీ శుభ పరిణామం లేస్తుంది, లేస్తుంది పుష్పక విమానం లేస్తుంది. ఇంకెప్పుడు ఆపలేడు న్యాచురల్గా యాక్టింగ్తో, మామూలు కాదు యాక్టింగ్తో దుమ్ము రేపాడు, దుమ్ము రేపాడు. ఆడ మగ సమానం ఎగిరింది పుష్పక విమానం, పుష్పక విమానం ఎగిరింది. బ్రో సూపర్ బ్రో, బ్రో ఆనంద్ బ్రో నైస్ హీరోయిన్ సూపర్. అండ్ సునీల్ గారు మీరు హైలైట్, మీ గురించి ఇంక కొత్తగా చెప్పాల్సిందే లేవు. ఇంక నేను 3 సార్లు చెప్పాను, ఇంకెంతకని చెప్పండి. బాగుంది సినిమా, బాగుంది బాగుంది. సినిమా పేరు ఏదంటే పుష్పక విమానం. మీకు ఒకటే చెప్తా భార్యలు, ప్లీజ్ బొగుండు లేచి లేచిపోకండి, అంత బాగా వస్తుంది. రేపు పొద్దున్న నా పిల్ల అయితే నా పిల్ల లేచిపోతే అంత బాగా వస్తుంది అన్నదే. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అనే పరిస్థితి కూడా చెప్పండి. కావాలంటే అర్థమవుతుందా, కావాలంటే నీకు చికెన్ కావాలంటే చికెన్ వండుతా, మటన్ కావాలంటే మటన్ వండుతా, గిన్నెలతో పాటు గిన్నెలు వండుతా, బట్టలకి పాటు బట్టలు వండుతా. నువ్వు ఎలాగ లేచిపోతావే, ఎలాగ లేచిపోతావే నువ్వు. ఒకటి చెప్తా, పిల్ల లేచిపోయేంత బాధ తెలుసా, మన దగ్గర విజన్ లేదనుకుంటారు, మన దగ్గర విజయం గట్ లేదని అనుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ ఎంతమందితో లేచిపోతారు గంటకు ఒకటి, అది అది ఇవాళ గుర్తుంటే రేపు ఇంకొంతో లేచిపోతుంది. మూవీ ఓవరాల్ గా చాలా బాగుండేటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరిగా చూడొచ్చును. ఒకటే చెప్తా, ప్లీజ్ మా బట్టలు వదిలేసి లేచిపోకండి, దయచేసి పెళ్లి చేసుకోండి, దయచేసి పెళ్లి చేసుకోండి, లేచిపోండి, బట్టలు లేచిపోకండి రా. ఎందుకని చెప్తే మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కలిసి ఉండవు కాబట్టి నన్ను వదిలేసి లేచిపోకు. ఇది చాలా బాధకరమైన విషయం కూడా. ఫస్ట్ బెల్లం బెల్లంలాగే ఉంటుంది, తర్వాత మసాలా లాగా ఉంటుంది, రెండో సంవత్సరానికి మూడో సంవత్సరానికి మిరపకాయ లాగా ఉంటుంది. వెనకదాంట్లో సామాన్లు పెట్టి ఇలా కూర్చున్నది మస్తు బాధ అవుతుంది అన్న. అన్న మీరు ఎక్కుతారా ఇందులో? అన్న లేడిందిలా మా వైఫ్ ఇలా పోయిందన్న. ఎంతుంటా టికెట్ పోతే? కాదు విజయ్ తారకుండా పోయిందా అన్న? కానీ సినిమా బాగుందన్న, మీరు అందరు ఫ్యామిలీతో చూడాలి. మా వైఫ్ గణవర్త చెప్పారు అన్న, అందరు సూపర్ చేసారు, అందరు సాన్వి గారు సూపర్ చేసారు, మస్తు చేసారు అన్న. నాకు మంచి నచ్చింది సినిమా అన్న. పాటలు బాగుందన్న, అన్న పాట బాగా పాడతాడు. ఆ పాట సునీల్ రౌడీయా అన్న? సునీల్ పోలీస్ పోలీస్ పడేసి అన్న, ఒక్కసారి ఇక్కడ ఇట్లా దగ్గర పెట్టుకోవాలి అన్న, దీన్ని పోనిస్తా అన్న. అవతాడ గోకుడు పెడుతుంది అని ఇక్కడ ఇది ఎక్కడ ఖరాబ్ అయినాయి అన్న? అవునా, రిపేర్ చేసుకోవచ్చు నువ్వు అన్న, రిపేర్ చేయించుకొస్తావు. సూపర్ అన్న, కంగ్రాట్స్ అన్న, టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్.